పటాన్చెరు ముత్తంగి మండలాలతో పాటు అమీన్పూర్ మున్సిపాలిటీ కృష్ణారెడ్డిపేట గ్రామంలో గుడెం మైపాలెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అవంతరాలు ఎదురైనా సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట ప్రభుత్వం వెనకడుగు వేయలేదన్నారు. ప్రతి ఇంట్లో పండగ రోజు పండగ వాతావరణం నెలకొనాలన్న సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీఓలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, తహసీల్దార్లు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలో 8636 తెల్లకారు లబ్ధిదారులకు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గారు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ పేద ప్రజల కోసం ఇది ఒకటే కాదు, బతుకమ్మ శారీస్ పంపిణీ కాదు, రంజాన్ పండుగకు ఉన్నవారికి రోజు పండుగనే. భగవంతుడు సృష్టించింది పండుగలనేది లేని వారు పండుగ చేసుకోవడానికి పండుగ సృష్టించడం నేను అనుకుంటా ఉంటా. దానికి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన బీదవారికి అందరితో సమానంగా కొత్త బట్టలు కట్టుకొని పండుగ రోజు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటి బతుకమ్మ పండుగలకు ఈ శారీ పంపిణీ, రంజాన్ పండుగకు ముస్లిం బీద సోదరులకు వారి బట్టల పంపిణీ, క్రిస్మస్ పండుగకు వారికి బట్టల పంపిణీ.